ఈరోజు ఎలాంటి పండుగ అంటే ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం 2019లో అధికారికంగా జరుపుకుంటాం మనం అందరం. 2019 ముఖ్యమంత్రి హోదాలో జరుపుకుందాం పండగ. మరి ఈరోజు మా వంతు కర్తవ్యంగా ఎక్కడ కార్యక్రమం ఉన్నా అక్కడికి వెళ్ళాలి, ఒక పండగ వాతావరణం తీసుకురావాలి, కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకురావాలి. మరి ఈ రోజున ఎటువంటి పండగ ఇది? సంక్రాంతి ముందు వచ్చింది మనకి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక జన్మదిన శుభ సందర్భంగా మనందరం ఏం చేయాలంటే ఒక మనం విశ్వసనీయతకి విలువలకి ప్రాధాన్యతనిచ్చి ఓటు విలువను జనాలకు తెలియజేసి ఫ్యాను గాలి 30 ఏళ్ళు ఫ్యాను తిరిగేటట్లు మనం అందరం ఒక బ్రహ్మాండమైన రాజన రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి మా కార్యకర్తలందరూ తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అంతే ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నాడు ఆయన. మరి మేము 30 ఇయర్స్ ఇండస్ట్రీ మావి కూడా ఆయన లాక్కుంటే ఇంకేం చేయాలి చెప్పండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నేను ఫ్లైట్లో వస్తుంటే ఆలోచిస్తున్నమాట, నేను 6 సంవత్సరాల క్రితం చెప్పాను రాష్ట్రం విడిపోయే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు సీఎం మనకి మొదటి ముఖ్యమంత్రి ఆఖరి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి వ్యక్తి కవర్ల ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఆయన. మా బొత్స అన్న గారు కొంచెం లేట్గా వెళ్ళారు, లేదా మా బొత్స గారికి కవర్ వచ్చేసేది అప్పుడు. ఈయన చెప్పులు నమ్ముకున్నాడు, సోనియా గాంధీ గారు చెప్పులు నమ్ముకుని చెప్పు పార్టీ అని పెట్టుకున్నాడు, సమైక్యేంద్ర పార్టీ అని చెప్పి. ఈయనకి ఏ అర్హత ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను, ఎప్పుడు తెల్లారొద్దు, ఎప్పుడు విజయవాడ వెళ్దాం, ఎప్పుడు కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇతను మాట్లాడటానికి ఏ అర్హత ఉంది? నీ పీలేరు కథలన్నీ మా దగ్గర చెప్పకమ్మా. కిరణ్ కుమార్ రెడ్డి, మీ నాన్నగారిని మేము గౌరవించాం, నేను కూడా చిత్తూరు జిల్లాలోనే ఇంటర్మీడియట్ చదివా, అమర్నాథ్ రెడ్డి గారు అంటే మంచి పేరుంది. మీరు ఆ పేరును చెడగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు గమ్యం లేకుండా తిరుగుతున్నారంటే కళ్ళు మూసుకుపోయినా పొద్దున్న లేచి గోల్ఫ్ కోర్టుకి తిరుగుతుంటావు నువ్వు. నా దగ్గర ఇక్కడ మాకు కేక్ ఉంది, ఇక్కడ మా నాయకుడు ఈరోజు జన్మదినం కాబట్టి, లేకపోతే చెప్పులను చేతిలో బాలు చూపించేవాళ్ళం. అంకుశంలో బాబు మోహను బాల్ చేతిలో పెట్టుకునే పాయే పాయే అంటుంటాడు, ఏంటంటే పెద్ద గుడ్డ ఎగరేస్తాడు అంటారు. అలాగే రాష్ట్రం విడిపోయే ముందు కూడా ఆఖరి బంతి నా దగ్గర ఉందన్న వ్యక్తి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మాట్లాడుతూ ఒకటి అనైతికమైన కలయిక,